వాక్యాన్ని యోచిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయించు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేరి. కీర్తనలు గ్రంథము 78:32. ఇంత జరిగినను అంటే ఎంత జరిగింది, ఏం జరిగింది అనే సందేహం మీకు రావచ్చు. ఈ వాక్యం ఇస్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించినప్పుడు దేవుడు వారికి మంచి ఆహారం, జలం, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశారు. అయినా కూడా వారు తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి నమ్మకుండా ఏకంగా ఒక విగ్రహాన్ని చేసుకొని దానిని నిజమైన దేవుడిని నమ్మడం, పూజించడం మొదలుపెట్టారు. అయితే క్రైస్తవులలో కూడా చాలామంది యేసయ్య వారి జీవితంలో అనేకమైన మేలులు, కార్యాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముందు ఈ లోకం అనే పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తుతారు. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన జీవితం ప్రభు వారికి అందిస్తారు. అయినా సరే చిన్న శ్రమ రాగానే, లేకపోతే లోకం ఏదైనా ఆశ చూపగానే ఇన్ని చేసిన దేవుణ్ణి దూషించి విడిచిపెట్టాలనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు కూడా ఇలాగే చేసేవారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఉగ్రత మీ మీదకు కూడా రాకమునిపే మార్పు చెందడానికి ప్రయత్నించండి. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.